భారత చైతన్య యువజన పార్టీ రైతు చైతన్యం యువజన పోరాటం బీసీవై పార్టీ ఆర్సీవై పోరాటం తెలంగాణ ఎన్నికల్లో రామచంద్ర యాదవ్ ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మనోళ్ళు అంటే ఒకలా మిగతా వాళ్ళు అంటే ఒకలా చూసే విధం లేదా చూసే ఒక రకమైన జబ్బుతో బాధపడుతుందనేది ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరంగా ఈ ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుందని చెప్పదలుచుకున్నాం ఇక్కడ గొట్టపాటి రవి కుమార్ గారు ఇన క్వారీ నడిపేతన్ మీద డిపార్ట్మెంటల్ పిక్ అండ్ చూస్ పద్ధతిలో దాడి చేయటం ఫైన్ చేయటం హింసించి మూతబడేయటం ఇది ఒక పద్ధతి ఇలాగే రాష్ట్రంలో ఉన్న మిగతా కాంట్రాక్టులు చాలా మంది కూడా బిల్లు రాక ఆర్తనాదాలు చేస్తా దీక్షలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇది ఒక వైపు రెండో వైపు మెగా కృష్ణారెడ్డి కంటే మనోళ్ళు మనోళ్ళన్న ఆలోచనతో మెగా కృష్ణారెడ్డికి రేపు రాబోయే సంవత్సరం తాలూకా పేమెంట్లకు కూడా బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ రూపంలో ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చిన పరిస్థితి చూస్తే ఆ గ్యారెంటీ బేస్ మీద మెగా కృష్ణారెడ్డి లోన్ తెచ్చుకునే అవకాశం కల్పించడం చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మనోళ్ళకు ఒకలాగా మిగతా వాళ్ళకు ఒకలా వెళ్ళే విధానం దానికి వంతబడుతున్న అధికారులు వీళ్ళందరి మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరంగా భావిస్తున్నాం ఇక్కడ మేం చెప్పదలుచుకుంది 2024-25 తాలూకా ఏవైతే ఉన్న బడ్జెట్ సంబంధించిన బిల్లులు ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా అప్రూవ్ చేస్తుంది రాజ్యాంగంగా ఎంతవరకు చట్టబద్ధత ఉందనేది అధికారులు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరంగా అడుగుతున్నాం అలాగే మీరిచ్చిన ఈ గ్యారెంటీలు ఏవైతున్నాయో ఒక మెగా కృష్ణారెడ్డికేనా మిగతా ఇప్పుడు కాంట్రాక్టులు ఎవరైతే బిల్లులు చెల్లించాల్సి ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకు కూడా ఉంటే దానికి కూడా మీరు ఇచ్చే పరిస్థితి ఉంటే వాళ్ళందరూ కూడా బ్యాంకుల దగ్గర వెళ్ళి లోన్ తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇస్తున్నారా లేదా ఈయన ఒకరికే చోట మనవులు కాబట్టి ఇచ్చారా అనేది కూడా అడగదలుచుకున్నాం ఇక్కడ అధికారులు మనం చూస్తే అప్పుడు స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా తెచ్చిన లోన్ ఏదైతే ఉందో లోన్ తాలూకా కండిషన్స్ ప్రకారం తెచ్చిన లోన్ దేనికి వాడారు అనేది సిఎస్ సర్టిఫికేట్ ఇవ్వాలి అలాగే తెచ్చిన లోన్ తాలూకా యుటిలైజేషన్ కన్సర్న్ అథారిటీస్కి ఇవ్వాలి క్రెడిట్ ఆడిట్ జరగాలని కండిషన్లు పెట్టి ఆ రోజు లోన్ ఇచ్చారు ఆ రోజు ఇచ్చిన లోన్లో కూడా రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని కాదు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఈ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వచ్చే విధంగా చూయించి లోన్ తెచ్చుకున్నారు అది చల్లగాని కాగులు చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం ఈ కార్పొరేషన్స్ తాలూకు ఏవైతే ఉన్నాయో వీటివరకు ఇప్పటి వరకు సిఏ సర్టిఫికేట్ కానీ యుటిలైజేషన్ సర్టిఫికేట్ కానీ లేదా అసలు వీటి తాలూకు అకౌంట్స్ కూడా చేసిన పరిస్థితి లేదు కాబట్టి దీని మీద ఒకవేళ ఎంక్వైరీకి వెళితే మలాంటి వాళ్ళు సిబిఐ ఎంక్వైరీకి కోరితే కోర్టును ఆశ్రయిస్తే అప్పుడు గవర్నర్ తరపున సంతకం చేసిన సో శక సంశీర్ సో రావత్ గారు రెస్పాన్సిబుల్ తీసుకుంటారా లేదా ఇప్పుడు ఆ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉన్న ప్రజెంట్ చీఫ్ సెక్రటరీ రెస్పాన్సిబుల్ తీసుకుంటారా అప్పుడున్న గవర్నర్ రెస్పాన్సిబుల్ తీసుకుంటారా ఇప్పుడున్న గవర్నర్ రెస్పాన్సిబుల్ తీసుకుంటారా ఇంతటి జటిలమైన పరిస్థితులు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పరిస్థితులను కూడా కెనరా బ్యాంక్ అధికారులు ఏమి చూడకుండా ఒక క్రెడిట్ అసెస్మెంట్ అనేది చేయకుండా సో ఇక్కడ ఈ ఆర్టికల్ చెప్పిన దాని ప్రకారం మెగా కృష్ణారెడ్డికి వచ్చే ఆడేది తాలూకు బిల్లుల తాలూకు కూడా గ్యారెంటీలు అంటే సో దీని మీద కెనరా బ్యాంక్ అధికారులు సో పోలవరం ప్రాజెక్ట్ తాలూకా బిల్లులు రాబోయే బిల్లుల మీద 257 కోట్లు ఇచ్చారన్న బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ మీద ఇచ్చారన్న వార్తలు వస్తున్న ధర్మిళ ఈ అధికారులు ఎందుకింత అత్యుత్సాహం చూపిస్తున్నారు అంటే ఇప్పుడు ఈ గ్యారెంటీ తాలూకు వచ్చే సంవత్సరం తాలూకు బిల్లుల గ్యారెంటీలు చల్లని పక్షంలో కొత్త ప్రభుత్వం ఈ చలనని చెప్పిన పక్షంలో ఈ తెచ్చిన అప్పులు లేదా మీరు ఇచ్చిన అప్పులన్నీ కూడా రిస్క్లోకి వెళ్తాయి కాబట్టి ఈ బ్యాంక్ అధికారులు ఏ విధంగా చల్లని గ్యారెంటీల మీద మీరు అప్పులు ఇస్తున్నారనేది ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరంగా మిమ్మల్ని ప్రశ్నించదలుచుకున్నాం అలాగే ఈ ఐఏఎస్ అధికారులు రాజ్యాంగ విరుద్ధంగా ఎందుకు సో ప్రభుత్వం చెప్పినట్లు సో వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి అయితే ఒకలా వాళ్లకు వ్యతిరేక పక్షం ప్రతిపక్షం అయితే ఇంకోలా హింసించే విధంగా ఈ అధికారులు ఎందుకు పనిచేస్తున్నారు అధికారులు జీతాలు తీసుకుంటుంది ప్రజలు కట్టి ట్యాక్స్ నుంచా లేదా వైఎస్ఆర్సీబీ పార్టీ నుంచి
మీరు ట్యాక్స్లు తీసుకుంటున్నారు అనేది కూడా అధికారుల్ని ప్రశ్నించదలుచుకున్నాం. ఇవన్నీ కూడా రాష్ట్రంలో చర్చ జరగాలి. మీరు ఇప్పుడు ఇచ్చే గ్యారంటీలు ఒక మెగా కిస్టా రెడ్డికే ఇస్తారా లేదా మిగతా కాంట్రాక్టర్లు అందరికీ కూడా ఇస్తారా అనేది కూడా ప్రభుత్వం చెప్పాలి. ప్రభుత్వం నుంచి ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు అన్న స్టేట్మెంట్ అన్నా రావాలి, లేదా ఇది కరెక్ట్ అయితే ఎలా ఇస్తాం అన్న దాని మీద కూడా మీరు వివరణ ఇవ్వాలి. ఏమీ ఇవ్వట్లేదు అంటే గుట్టు చప్పుడు కాకుండా మీరు పనిగా ఇస్తున్నారు కాబట్టి దీని మీద ఆంధ్రప్రదేశ్లో చర్చ జరగాలి. ఆ చర్చ తర్వాత అవసరమైతే లీగల్ ప్రొసీడింగ్స్ కదా కోర్టులు ఆశ్రయించే కార్యక్రమాలు కూడా జరగాలి కాబట్టి అవేలో ఉండాలి, ఆ వేళ్ళు చర్చ జరగాలి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం భావిస్తుంది. అందుకే ఇప్పటికైనా అయా అధికారులు మీరు ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, మీరు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మీరు వ్యవహరించాల్సిన మీరు, మీరే అడ్డగోలుగా వెళ్ళే పరిస్థితి ఉంటే రాజ్యాంగాన్ని రక్షించాల్సిన మీరే, ఈ రాజ్యాంగాన్ని భక్షించే విధంగా మీ చర్యలు ఉన్నాయన్న దానికి ఇదే ఒక ఎగ్జాంపుల్గా ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం చెప్పదలుచుకుంది. కాబట్టి మిమ్మల్ని మేము గమనిస్తున్నాం. రేపు రాబోయే కాన్సిక్వెన్సెస్, రేపు రాబోయే లీగల్ కాన్సిక్వెన్సెస్ ని ఎదుర్కోవాల్సి ఉంటుందనేది అధికారులకు ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం తరఫున సో విన్నవించుకోదలుచుకున్నాం. చెప్పాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం తరఫున మీకు మేము విన్నవిస్తున్నాం. ఇట్లాంటి కార్యక్రమాలకి అయా మీరు రాజ్యాంగబద్ధంగా వెళ్ళండి. మీరు రాజ్యాంగబద్ధంగా వెళ్లకుండా పార్టీలకి లేదా ప్రభుత్వాలకి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి తాబేదారులుగా పనిచేస్తే అంతే స్థాయిలో లీగల్ ఇంప్లికేషన్స్, అంతే స్థాయిలో కోర్టు ముందు మీరు జవాబుదారితనంగా కోర్టు ముందు జవాబు చెప్పే పరిస్థితి వస్తుంది. కాబట్టి అవేలో మీరు అందరు కూడా ఆలోచించాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరంగా ఈ అధికారులందరూ కూడా కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.